जय जगदीशा गौरीशा जय कैलासा चलवासा पालित पोषा पाप विनाशा परम दयामय परमेशा जय जगदीशा गौरीशा जय कैलासा चलवासा पालित पोषा पाप विनाशा परम दयामय परमेशा जय जगदीशा गौरीशा त्वं ब्रह्मा सृष्टिकारका त्वं विष्णु लोकपालका त्वं महेश्वरा त्वं महेश्वरा सर्वसंहारक त्रिगुणात्मक त्रिपुरांतक त्रिगुणात्मक त्रिपुरांतक फाल विलोचन पतितो धारण त्राहि भव भय हरण जय जगदीशा गौरीशा जय कैलासा चलवासा पालित पोषा पाप विनाशा परम दयामय परमेशा जय जगदीशा गौरीशा कार्यकारण करुणा भरण कार्यकारण करुणा भरण कालमर्दन भवतरण कालमर्दन भवतरण मारहरा मूलाधार गौरी वर गंगाधरा गौरी वर गंगाधरा अगणित गुण गण आर्त जनावन ताहि भव भय हरण जय जगदीशा गौरीशा जय कैलासा चलवासा परम दयामय परमेशा मां लीलावती अनन्य सामान्यमैन अदृष्टवंतुनि कुमारुनि कनबोतुंदि ఉమ్మాటికి పుత్రుడే పుడతాడు. పుట్టిన పుత్రుడు మహావీరుడై సింహాసనం అధిష్ఠించి తన ఖ్యాతి దశ దిశలా మారుమ్రోగునట్లు రాజ్యం ఏలుతాడు. బాగా సెలవిచ్చారు. మహారాజు గారి ముద్దుల రాణి కళావతి కుమారుడు, నా మేనలుడు ఆనందపాలుడు వయసులో అగ్రజుడు. రేపో మాపో పుట్టబోయే చిన్న కుమారుడు ఆ సింహాసనం అధిష్ఠించేది. అది వంశ పారంపర్యంగా వస్తున్న ఆచారం సేనాధిపతి. సామ్రాజ్యాధికారం పట్టపురాణి కడుపున పుట్టిన వారికి ఆమెకు సంతాన యోగం లేకపోతేనే మిగిలిన వారి అదృష్టం. తమ్ముడు, ఎవరు రాజ్యం ఏల్తేనే అంతా వారి సంతానమేగా. ఏదో లేక లేక ఇన్నాళ్ళు ఆ భగవంతుని దయ వల్ల అక్కయ్య గారి కడుపు పండింది. అందుకు ఆనందించు తమ్ముడు. చెలి, ఎంత మంచి దానమమ్మా నువ్వు. తప్పకుండా మగబిడ్డే పుడతాడు తమ్ముడు. ముందే మనం మేల్కోకపోతే కార్యం క్షీణించిపోతుంది. అయితే ఇప్పుడేం చేయమంటావు అక్క? మన ఆనందపాలుని రాజుగా చేసి తీరాలి. ఆ గర్భములో నా నందుని అదృష్టం మింగివేసే రాహు ఉన్నాడు. వాడు సజీవంగా నేలపడ్డాడా, ఈ సామ్రాజ్యం సామ్రాట్ కాబోయి నీ మేనల్లుడు వీధి పాలవుతాడు. ఒకరి మాటకు కట్టుబడి బానిసైపోతాడు. తమ్ముడు, ఆలోచించడానికి ఏమాత్రం అవకాశం లేదు. వెంటనే ఆమెను ఆమె గర్భాన్ని అతమార్చాలి. ఆ భారం ఆ బాధ్యత నీది. విరోధి వీరవర్గాలు ఎన్నెదురైన భుజబల పరాక్రమాలతో ఓడించి జోహార్లు అందుకున్న ఈ విక్రమ సైన్యంతో ఒక అబలను అది నిండు చూడాలని హతమార్చాలని చెబుతున్నావు అక్క. సరే, నీ చేతులారా చేయడానికి నీకు ఇష్టం లేకపోతే ఒక పని చెయ్యి. ఊరవతల పాడు మంటపంలో ఎవడో మాంత్రికుడు ఉన్నాడట, వాడితోనైనా సంప్రదించి ఈ కార్యం నెరవేర్చు. ఏ విధంగానైనా సరే నా సౌతి నాశనం కావాలి, నా ఆనందుడు రాజై తీరాలి. వెళ్ళు తమ్ముడు, వెళ్ళు. సరే అవసరం కానీ అతి రహస్యంగా జరిపించాలి.
అభయం మీ కనవసం ప్రయోగానికి ఆ వ్యక్తి తల వెంట్రుకలు కావాలి తప్పక కావాలి తప్పకుండా కావాలి సరే అలాగే జై రుద్ర భైరవ గురుదేవా గురువరియా మన రొట్టె విరిగి నేతిలో పడినట్టుందే నటేవరా నీ మొహం విరిగి పడిపోయింది పూజాపీఠం అలంకరించండి అన్ని సిద్ధం చేయండి అలాగే నేనే వెళ్ళి తీసుకొస్తా నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా ఆ
వైరి మృదంగనాదాలతో మంగళ తూర్యారావాలతో భావి సామ్రాట్ జన్మించాడని నగరమంతా ప్రకటించండి. మహామంత్రి ఈ శుభవార్త తమరే స్వయంగా వెళ్లి చిన్నరాణి కళావతికి అందజేయండి. చిత్తం ప్రభు. కళావతి ప్రభు అక్కాతమ్ములిద్దరూ పయోముఖ విషకుంభాలు. లేకలేక పట్టపురాణికి పుట్టిన పసికందును హతమార్చాలని విక్రముడు మీకంటే పరాక్రముడని సర్వసైన్యాధ్యక్షుడని కదూ మీ అశ్వి. జాగ్రత్త, నా బంధుజనాన్ని నిందిస్తే నేను సహించను. ప్రభు ఏమిటిదంతా? మంత్రి మహాశయ, ఇన్నాళ్లకు భగవంతుడు నన్ను కరుణించాడు. నా భార్య కవల పిల్లలు అన్నది, ఇద్దరు కుర్రవాళ్ళే. చాలా సంతోషం. కోటయ్య, మనం ప్రభువుల మేలు కోరే పరిజనులం కదూ. వారి ఉప్పు తింటూ వారి నెడలో ఉంటున్నాం. వారి కోసం ఎలాంటి త్యాగమైనా చేయడం మన ధర్మం కదూ. ఏ త్యాగమైనా సరే మనస్ఫూర్తిగా చేయడానికి వెనుదు ఇది కోటయ్య. నీ రాజభక్తి నేను ఎరుగనా కోటయ్య. యశోవంతి రాజవంశంకురాన్ని కాపాడవలసిన అవసరమే వచ్చిందనుకో. ఆనందంతో ప్రాణాలైనా సమర్పిస్తాను మహాశయ. ఇప్పుడు వచ్చింది అలాంటి అగచ్చు. ఎంత ఘోరం! మహారాజు గారు వినే పరిస్థితుల్లోని మనమే పూనుకుని యువరాజును రక్షించుకోవాలి. భగవంతుడు అందుకేనే నేను నీకు కవల పిల్లల్ని ప్రసాదించాను. అందులో ఒకరి నా అభ్యంతరం ఏమీ లేదు మహాశయ, కానీ నా భార్య అంగీకరించదేమో. ఆమెకు తెలియవలసిన అగత్యమేముంది? నీకు సమ్మతమే కదా. ప్రభువుల కార్యం కంటే పరమార్థం ఉంది ఆ స్వామి. సెలవివ్వండి. అయితే విను.
కన్న కుమారుని ఆ కసాయివాడికి బలి ఇచ్చి నీ కడుపులో చిచ్చు పెట్టా. కన్నీరు రాక మానదు. కాని కొట్టయ్యా, నీ కొడుకు గొప్ప త్యాగులు కూడా చేయలేని మహాత్యాగం చేశాడు. అదృష్టం. ఇదిగో యశోవంతి రాజవంశాంకురం నీ చేతిలో పెట్టాను. కంటికి రెప్పలా కాపాడవలసిన భారం ఇది. చిత్తం మహాశయ, మహారాజు గారికి సమయం చూసి విన్నపించేదాకా అతి రహస్యంగా కాపాడ. అలాగే. ఇంకేముంది, సర్వనాశనం అయిపోయింది, మన ఆచార్యోది ఆరిపోయింది. ఏ రాక్షసుడో మన బిడ్డ గుర్తు పిసికి చెప్పాడు. నన్ను విడిచిపోయేవాడు. ఇదంతా నా అజాగ్రత్త ఫలితం. కళ్ళుండి గుడ్డివాండి అయిపోయాడు. మహామంత్రి హెచ్చరించి నా నిర్లక్ష్యం చేశాడు. ఇంత ఘోరం జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఆ హంత కూడా ఎవరో నాకు తెలుసు. వాండి నోరు లేని పశువుని హతమార్చి పైగా ఏమి ఎరుగునట్టున్నావా? చూడు ఏం చేస్తాను. ఏం చేస్తావు? ఈ విక్రమసింహుని పరాక్రమం ముందు నువ్వేం చేయగలవు? దుర్మార్గుడ, ఆత్మీయుడవని ఆదరించినందుకు ఇదాని ప్రత్యుపకారం. చూడండి నేను ఆడదాని వినీకింత సాహసమా అనుభవిస్తావు? పట్టుకోండి. వదలండి పాపాత్ముడ, నిన్ను అంతం చేస్తాను. జాగ్రత్త, ఈ విషయం బయటికి తెలిసిన ముందు మీ ప్రాణాలు తెస్తాను. తండ్రి కొడుకునిద్దరిని ఒక కోతులనే పాతి పెట్టండి. ఈ విక్రముని వేట గురి తప్పడమా? పీడ విరగడైంది. ఎవరక్కడ? ఎవరి ఇంట్లో? ఓ కోటయ్య, సేనాపతి, మీ ఇంటి ముందు మహామంత్రిని ఎవరు హత్య చేశారు? మహామంత్రి దైవ సాక్షిగా నాకు తెలియదు. అంత కూడా ఎవరో కనిపెట్టి శిక్షించాలి. అంతవరకు ఈ విషయం కానీ వెల్లడైనా జాగ్రత్త, నీ ప్రాణాలు తీస్తాను. వెంటనే ఈ శవాన్ని రహస్యంగా పాతిపెట్టు. కోటయ్య, కార్యం చేయించిపోయి మహారాజు హత్య చేశారు. మహారాణిని బంధించారు. తక్షణం యువరాజుతో కోట విడిచి రాజవరం వెళ్ళి అక్కడున్న నా ఆస్తిపాస్తులన్నీ నీ స్వాధీనం చేస్తున్నా. రాకుమారుని మహారాజులా పెంచి పెద్ద చేసే భారం నీది. బహిరంగ పరిచే సమయం వచ్చేదాకా కంటికి రెప్పలా కాపాడవలసిన భారం నీది. నిర్విఘ్నంగా కొనసాగింది. మార్గం నిష్కంతకమైపోయింది. నీ ఆలోచన నా ఆచరణ ఇక అనుమానానికి ఆస్కారం కూడానా? అడ్డంకులన్నీ తొలగిపోయాయి. కానీ ఏమిటా అనుమానం? ఒక్క ఆటంకం ఉంది.
రాజ్యం సురక్షితంగా చేపట్టడానికి ఆ ఒక్క ఆటంకం తొలగిస్తే గాని తొలగించు ఆలస్యం దేనికి ఏమిటి ఆటంకం తమ్ముడు ప్రభుత్వ మత్తులంతో మానవత్వాన్ని మరచి భ్రూణహత్య శిశుహత్యలకు కూడా ప్రోత్సహించిన ఒక రాక్షసి కన్న కుమారుని గద్దెనెక్కించాలని ఎన్ని అత్యాచారాలకైనా సిద్ధమైన ఒక పిశాచి నువ్వే నువ్వు నాగిని నిన్ను నమ్మరాదు అభిమానంతోనే నిన్ను ప్రాణాలతో విడిచిపెడుతున్నాను అక్క చెల్లెళ్ళని ఇద్దరిని ఒక చోటే పదిలంగా ఉంచండి అమ్మా ఇంకెక్కడమ్మరా నీకు అమ్మా నాన్న అంతా నేనేరా మనం మగవాళ్ళం కదా మనకు అమ్మ ఎందుకు చెప్పు కత్తి కత్తిస్తే చేయి కోసుకుంటావరా అదిగో పళ్ళు చూడు పళ్ళు తీయగా ఉంటుంది తింటావా ఇదిగో తిను ఎంత పురుపుగా ఉందండి అంతే యువరాజా అందని పండు ఎప్పుడు పులిపే మనం ఆశిస్తే అందంది ఏంట్రా ఆమా రాకుమారి మణిమంజరి గారు ఏం చేస్తుంది ఎక్కడికో ప్రయాణ సన్నాహంలో ఉన్నారు యువరాజా ప్రయాణ సన్నాహమా ఎక్కడికి నాకేం తెలుసు తెలుసుకుందాం అదా ఓహో అమ్మాయి మంజరి ఏమిటి తల్లి యథాసం యుద్ధానికి బయలుదేరినట్లు బయలుదేరా యుద్ధానికి కాదు నాన్న వనవిహారం చేయాలని బుద్ధి పుట్టింది వనవిహారమా అమ్మయ్యో క్రూర మృగాలు చెలరేగి నానా భీభత్సం చేస్తున్నట్టు రోజు వార్తలు వస్తుంటే అందుకేనమ్మా ఆ క్రూర మృగాల్ని చంపాలనే ఏనా వెళ్ళిరానా మంచి వెళ్ళి రావడమే వద్దమ్మా వద్దు అలా చూస్తూ ఊరుకుంటారే మీరు కూడా వద్దని చెప్పండి చెబితే మాత్రం వింటుందా నా చిట్టి తల్లి తను పట్టిన పంతో నెగ్గి తీరాల్సిందే అలాని ముద్దు చేసి అస్సు మగరాయిలా తయారు చేశారు మగరాయుడు ఏ మగరాయుడైనా నా మణి ముందు దిగదుడిపి ఆ కౌశలం ఆ లాఘవం ఆ నేర్పు ఆ పొగిడారులేండి మహా సరేనమ్మా విడితే వెళ్ళావు గాని వెంట మీ బావను కూడా తీసుకువెళ్ళు బావెందుకమ్మా నాతో నా చెలికెత్తులు ఉంటారుగా ఏనాన్నా వెళ్ళరానా అలాగే తల్లి అదేమిటండి అమ్మాయి కూడా మగ దిక్కు లేకుండా పంపిస్తున్నారు నేనంత వెర్రివాణ రాణి తోడు పంపిస్తాను కలవరపడ మంజరి ఎక్కడికి ప్రయాణం అడిగావు బాగానే ఉంది శకునం నీకెందుకు నా విషయం నీ పని చూసుకో అంతేలండి ఆడపిల్ల కదూ ఉన్నారుగా మీ మామగారు వారిని అడుగుదాం సమయానికి వచ్చావు ఆనందపాల చూడు అమ్మాయి మణిమంజరి వేటకు వెళ్తానని బయలుదేరింది తోడుగా నేను కూడా వెళ్ళేదమ్మా ఆ తోడు వెళ్తున్నట్లు తెలియకుండా వెళ్ళు అలాగే చూడు బాబు అమ్మాయికి ఏ ఆపద రాకుండా చూడు నా చేతిలో ఈ ఖడ్గం ఉన్నంత వరకు నా మణికి ఆపదలాని ఇస్తానా వస్తా మే వినోదమే
పాపం తెలివి తప్పునడే అదిగో నీళ్ళు నేను వెళ్ళి తీసుకొస్తా ఎవరో రాకుమార్తె అయ్యుడు దుర్మార్గుడు ఎంత సరసరా మీది యశోవంతి మహారాజు పుత్రుని మీ చేతుల్లో తాకారా మీకు ప్రతికారం లేదా బాగానే ఉందయ్యో పుణ్యానికి వెళ్తే పులి మిగిందని ఇదే న్యాయం అయ్యా అత్యాచారం ఆపదలో ఉన్న ఒక అమ్మాయి Thank you.
రా కుమారి. సమయానికి వచ్చి ప్రాణదానం చేశారు. కృతజ్ఞులారా. తమ నామధేయం? ఇతను మా అన్నయ్య. పేరు ఉదయసింహ. నా పేరు అవతారం. ఇక్కడ దగ్గరలోనే ఉంది ఓ పల్లె. అక్కడే మా మారుమూల పల్లెల్లో పేరు ప్రతిష్ట లేక మీ వీరత్వాన్ని నిష్ప్రయోజనం చేస్తారా? రత్నాలు రాజస్థానంలో ఉండాలి. మా నాన్నగారితో చెప్పి 1000 అశ్వాల దళానికి అధిపతిని చేయిస్తా. మీ అభిమానానికి కృతజ్ఞుడు. తప్పకుండా రావాలి. రాకుమారి మణిమంజరి చేసిన మేలు చేసిన బాస మర్చిపోదని మాత్రం. ఎందుకు వచ్చిన అనవసర ప్రసంగం? ఇక అంతఃపురానికి వెళ్తే మంచిది. అదే నీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాను. వస్తాలే నువ్వు వెళ్ళు. రేపు ఈ సమయానికి మీరు ఇక్కడికి రాగలరా? మీరు ఆజ్ఞాపించడం నేను రాకపోవటం ఉన్నా రాకుమారి. ఆజ్ఞ కాదు విన్నపు. మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. సెలవు. భలే అమ్మాయి ఎలా ఉంది రాకుమారి? రేపు ఉద్యోగానికి కోటకి రమ్మంది, పూసులాడ్డానికి ఇక్కడికి రమ్మంది. ఈ రెండు ఎలా సాధ్యమవుతాయి? నీకెందుక భయం? ముందు ఇంటికి పద తర్వాత. ఏం తమ్ముడు? ఏం తమ్ముడు? అబ్బా పెళ్లికెళ్తూ పిల్లిని చూసినట్టు ఆదిలోనే ఆ యువరాజుని ఎదుర్కొన్నాం. ఇక మనం కోటలో అడుగుపెట్టే యోగం ఉందో లేదో కోట సంగతి ఆ తర్వాత చూద్దాం. గాని తమ్ముడు రాజకుమారి వచ్చే వేళైంది. అవునవును పాపం నీకోసం కాచ కూతుంటుంది. వెళ్ళాలి. మరి నువ్వు? నన్ను ఇంటికి వెళ్ళమంటే వెళ్తాను, ఇక్కడ ఉండమంటే ఉంటాను. ఇంటికి వెళ్ళదు కానీ ఇక్కడే ఉండు. నేను ఇప్పుడే వస్తాను. అలాగే. ఎవరమ్మా ఏడుస్తూ వస్తుంది? కొంత చేసి భూతం కాదు కదా. అయితేనే మనకు మరీ మంచిది. దాని వెనకాతలు వెళ్ళి జుట్టు కత్తిరించారంటే నా కాలు కింద చెప్పే కూర్చుంది. ఎందుకు ఇలా నీటిలో పడి ప్రాణం తీసుకోవడం ప్రయత్నిస్తావు? ఏం జరిగింది? యువరాజు మా ఊరంతా తగల పెట్టేశాడు. మా ఇల్లు కాలిపోయింది. ఆ మంటలో పడి పాపం ముసిరాడు. పోనీలే ఈ పాటికి ముక్తి పొంది ఉంటాడు. చిన్నప్పుడే మా అమ్మ పోయింది. ఇంకా నాకు దిక్కెవరు? ఎవరు లేరంటే ఎలాగా? చెట్టు అంత మొగా నేను ఉన్నానుగా. అమ్మాయి నీకు ఆపద రాకుండా నేను కాపాడతాను. ఐదు ముందు నన్ను చంపేట్టు కాపాడుకోలేనప్పుడు నా బ్రతకందుకు ఆశాలు కాదు నీ మీద ఒట్టే. ఇదిగో అమ్మాయి మరి నీ పేరేమిటి? వయ్యారి. వయ్యారి భలే బాగుందే. నా పేరు అవతారం. మరి మన ఇద్దరం పెళ్లి చేసుకుందా? పెళ్ళ రారేమోని నా హృదయం తల్లడిల్లిపోయింది. మన్నించండి, రాకుండా ఆగిపోగలనా రాకుమారి? మార్గంలో మీ యువరాజు చేయబోయిన ఘనకార్యం వల్ల ఇంత జాగింది. మా యువరాజు యుక్తాయుక్తాలు తెలియని మూర్ఖుడు, నీతి నియమాలు పాటించని నీచుడు. వాడి బారి నుండి తప్పిస్తారని ఆశతో మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నా. అయితే ఏం చెయ్యాలో ఆజ్ఞాపించండి. చెప్పమంటారా? చెప్పకుండా అవగాహన చేసుకునే శక్తి నాలో లేదు. ఇంత శక్తివంతులు, ఇంత తేజవంతులు ఆ పాటి అవగాహన చేసుకోలేరా? వాడు నన్ను చేపట్టాలని ఒత్తిడి చేస్తున్నాడు. మీరు తప్ప అన్యులు నన్ను కాపాడలేరు. మీ మాటలు నాకు అర్థం కావటం లేదు రాకుమారి. అర్థం కావటం లేదా? నా కన్నుల్లో చూడండి, అర్థం అవుతుంది. రాకుమారి నన్ను పరిహాసం చేస్తున్నారా? ఈ పేదవాని హృదయంలో అలవి కాని ఆశాజ్యోతిని రగిలిస్తున్నారు. దీని పర్యవసానం ఏమవుతుందో ఆలోచించారా? ఏమవుతుంది? బ్రతుకులోని చిమ్మ చీకటిలు పోయి కమ్మని వెన్నెల విరుస్తుంది. ఏ క్షణంలో నన్ను కాపాడి నా చెయ్యి తాకారు ఆ క్షణంలోనే నా సర్వస్వం తమదైపోయింది.
అదృష్ట దేవతవై ఆహ్వానిస్తుంది స్వప్నంలో కూడా స్మరించ తరం కాని సౌందర్య రాశివి కోరి వరిస్తుంది నా జన్మ తరించింది రాకుమారి మనది జన్మ జన్మాంతరాల బాంధవ్యమేమి మళ్ళీ ఈనాడు కలిపి ఇదే మధుర క్షణం ఇదే పవిత్ర ముహూర్తం అని ప్రకృతి మాట చెప్తుంది చిలుకలు మంత్రాలు చదువుతున్నాయి కోకిలలు సన్నాయి వాయిస్తున్నాయి ఆకాశం పెళ్లి పందిరి నిలుచు మనం గాంధర్వ వివాహం చేసుకున్నాం పంచభూతాల సాక్షి ఆ జగన్మాత సాక్షి ఈ క్షణం నుంచి మనం ఆత్మబంధువులు ఆదర్శ దంపతులు ఆలుమగలు మణి అందాలు చిందు మన ప్రేమ ఆనందమందు కుందామా హృదయాలు కూడే ముదమాయ నేడ బ్రతుకాయ స్వర్గ సీమ అందాలు చిందు మన ప్రేమ ఆనందమందు కుందామా హృదయాలు కూడే ముదమాయ నేడ బ్రతుకాయ స్వర్గ సీమ అందాలు చిందు మన ప్రేమ ఆనందమందు కుందామా హాయ్ సదా సుఖదాయ కదా మన మేళన మందలి సుధా మారనిది సమితీరనిది మదిలోని భావ సంపద మధురాల వలపు ఈడేరే మనలోని తలపులే తీరే మధురాల వలపు ఈడేరే మనలోని తలపులే తీరే అందాలు చిందు మన ప్రేమ ఆనందమందుకుందామా పూరేకునయి తిలకింతు నిన్ను నే సఖీ గీతమయి సంగీతమయి అలరింపును నిన్ను సఖా భావమయి మృదురావమయి కదిలింతు నిన్ను నే సఖీ అనురాగ జీవులన మనమే మనసాటి లోకమున కనమే అనురాగ జీవులన మనమే మన సాటి లోకమున కనమే అందాలు చిందు మన ప్రేమ ఆనందమందుకుందామా హృదయాలు కూడే ముదమాయ నేడ బ్రతుకాయ స్వర్గ సీమ అందాలు చిందు మన ప్రేమ ఆనందమందుకుందామా ప్రియా ఇది కథ కాదు కదా కాదు మరిచిపోలేని మధుర అనుభవం జీవితం అంతా ఇలాగే గడిచిపోతే మనల్ని మించిన భాగ్యశాలు లేరు ఆలస్యమైంది మరి నాకు సెలవు మణి ఏమిటి అన్యాయం వెళ్ళిపోతానంట వాళ్ళ జీవాల పిలిచిన మరుక్షణమే వెళ్ళిపోతానంట నీవు నా ధర్మపత్ని కదా నన్ను ఒంటరిగా విడిచిపెడతావా కొన్ని దినాలు ఓపిక పట్టండి ఈ క్షణిక భ్రమలో నన్ను ఊరించడానికి ఇన్ని బాసలు చేసావు మణి అపార్థం చేసుకోకండి మీకోసం మళ్ళీ వస్తానుగా ఈ మాత్రం ఎడబాటు సహించకపోతేలా మణి నీవు లేని ఒక్క క్షణమైనా సరే నాకొక యుగంలాగా ఉంటుందని తెలుసా నాకు మాత్రం మన్నించి సెలవేయండి రేపు తప్పకుండా వస్తాను మరి
అదిగో మరి నాకు సెలవు వెళ్తా అలాగే వెళ్ళిరా విక్రమసేనా ఈనాటి కదా చిత్యావు నా చేతిలో ఆనాడు నన్ను అపవిత్రుని చేసి నడి వీధిలో అవమానం చేస్తుంటే ముఖం చాటు చేసుకుని పోయావే మరచిపోయాననుకున్నావా ఈ క్షణం కోసమే ఇన్నాళ్ళు కాచు కూర్చున్నాను నీ పుత్రిక ద్వారా నిన్ను నా పాదాల చెంతకు రప్పించి నీ కళ్ళ వెంట రక్తపు చుక్కలు రాల్పించకపోతే నా పేరు ఉత్తర భైరవుడే కాదు ఇక తీర్చుకుంటాను మీ మీద పగ 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 జై రుద్ర భైరవ విలాస మందిరంలో రాకుమారి ఒంటరిగా ఉంది వెళ్లి పరిచర్యలు చేయండి ఆగండి జయ రుద్ర భైరవ అతివాగుడు అతివలకు లక్షణం అందుకే వాగ్బంధన చేశాను వెళ్ళండి ప్రధాన మాత్రం గుర్రాలు ఇట్టుకొచ్చేసి అయ్యో నా చిట్టు తల్లి ఏమైపోయిందో నా మణిమందరికి ఏం ఆపద వచ్చిందో వెంటనే పట్టును పంపించి వెతికించండి విచారించకండి అత్తయ్య మణి ఎక్కడున్నా సరే నేను తీసుకొస్తా అలాగా అయితే వెంటనే వెళ్ళి అమ్మాయిని తీసుకురా నాయన తక్షణం వెళ్ళు ఇదిగో వెళ్ళిపో రాక్షసుని చేతిలో చిక్కిపోయిన తర్వాత ఆ అందం అంతా అడవిలో కాచి వెన్నెలే వాడికి ఎప్పుడు వస్తుందో గాని ఎందరి జీవితాలు ఇలా నాశనం చేస్తాడు వస్తుంది వస్తుంది వీడి ఆట ఎల్లకాలం సాగుతాయా పాపం పండితే అదే బ్రద్దలవుతుంది పాపం ఈ పిల్లని చూస్తే అమాయకురాలుగా ఉంది ఎవరైతేనేమే వీడికి కన్ను పడింది అంతే బ్రతుకు బ్రద్దలేదు ఎవరు మీరు ఎందుకు ఇలాంటి అవస్థలు ఉన్నారు మీరు మనుషుల లేక ఈ రూపం ధరించిన దేవతల ఏమిటి మీలో మీరు మాట్లాడుకుంటున్నారు చెప్పరు నాకు భయంగా ఉంది ఈ మందిరం మాయా మంత్రాలతో నిండినట్లుంది ఎవరిది మందిరం చెప్పరు కనికరించి చెప్పరు మీరైనా చెప్పండి చెప్పండి అయ్యో పాపం చెప్పవే చెప్పండి
ఎందుకు సందేహిస్తున్నారు ఏంటి మీ భయం చెప్పండి చెప్పండి అమ్మ బాబా అని చూస్తున్నాడు దాక్కోమ్మా దాక్కో తొందరగాడి దాక్కో ఇన్నేళ్ల నుంచి నా హృదయంలో కంటకంలా మెదిలే ఒక కార్యం నేడు నెరవేరింది నా మనస్సు ఆనంద తరంగాల్లో తేలిపోతుంది నేడు నా ఏకాంత ఆనందోపాసన కడ్డు రాకండి వెళ్ళండి మీరు ఆనందించండి వెళ్ళండి చెప్పండి గురుదేవ తుంగాక్ష సాగని సంగీతమయ శృంగార నృత్యం మల్లె పువ్వుల వలె తెల్ల కలువల వలె ఆ కన్యలు ఆడని పాడని ఆడుతూ పాడని పాడుతూ ఆడని Thank you.
పడి ఉంటే ఉపచారాలు చేసి ఈ మందిరంలో చేర్చారు. కోటకు కపురంపుదాం అనుకునేసరికి తమరే దయచేశారు. యువరాజ, ఆమె ఎల్లప్పుడూ తమ నామే కలవరిస్తూ ఉంది. అదిగో మీ రాకుమారి. క్షేమంగా తాతగారు, మీరు చేసిన మేలు మర్చిపోలేదు. మా మణిని కాపాడి నాకు అప్పగించారు. అలా అంటే ఎలా యువరాజ, ఒక్క పూటైనా ఈ పేదవాణి ఆదరణ అంగీకరించకుండా వెళతారా? ఆసనాలు అలంకరించండి, ఆతిథ్యం పంపిస్తాను. వస్తాను. ఎంత వినయంగా నటిస్తున్నాడు. అదేంటి ఎలా అంటున్నావు? నిన్ను రక్షించిన ఆయనగా? నన్ను రక్షించాడా? అంత నటన బావా, వాడు మాయాది, రాక్షసుడు. నన్ను ఇక్కడికి తీసుకొచ్చి బందీగా ఉంచాడు. తప్పు మణి, తప్పు. చేసిన మేలు మర్చిపోవడం చాలా తప్పు. నీకు తెలియదు బావా, ఇక్కడ ఉండే భయంకర దృశ్యాలు, ఆ మాయాజాలాలు నేను కళ్ళారా చూశాను. తలుచుకుంటే గుండెలు అదిరిపోతున్నాయి. ఏం ఘోరం తలబెడతాడో ఏమిటో, ఇక్కడ ఒక క్షణం కూడా ఉండలేదు. నన్ను ఇక్కడి నుంచి తప్పించు బావా. అంత భయపడతావేమణి, నేనుండగా నీకు ఏమాపదరా? ఆ ముసలివాడు ఏమి చేయడు, చాలా మంచివాళ్ళ ఉంది. అయితే నా మాట నమ్మవన్నమాట. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేనే వెళ్తాను. మణి, మణి. నా ఆతిథ్యానికి కృతజ్ఞత కూడా చెప్పకుండా పారిపోతున్నావా యువరాజా? ఎవడో నువ్వు భైరవ. చూసావుగా నా శక్తి సామర్థ్యాలు, మర్యాదగా రా. వదులుతాను, తప్పకుండా వదిలిపెడతాను. కానీ ఇప్పుడు కాదు, ముందు రా.
పందిరి వేయిస్తా డోలు కూడనే వాయిస్తా పిల్లి పిల్లనే కిస్తా పెళ్లి చేసుకోనే వస్తా వెళ్ళి పోదువా వల్లనందునే ఓయేలు కొందునే పల్లకిల ఊరేగించి నిన్ను నేను మోసా చేతునే ఓ మగువా ఒప్పమందువా తప్పదందునే చెప్పినట్టుగా ఓ ఒప్పుకుందు నెహ నెహ నెహే రాజా
ఎందుకిలా వెళ్ళాడిచా ఎవరు దీనికి మూల కారణం నువ్వే నీచం వేషాలు మార్చి వచ్చినంత మాత్రాన నిన్ను గుర్తించలేనున్నావా ఏమన్నారు దుర్మార్గుడా నా మణిమంజరిని బందీగా చేసి వెదకడానికి వచ్చిన మమ్మల్ని స్థితిలో పెట్టి బాధిస్తున్నావా మణిమంజరి బందీగా ఉందా ఎక్కడ ఎక్కడ ఈ మందిరంలో బందీగా లేదు ఈ మందిరంలో నా మణి బందీగా ఉంది మణి అన్నయ్య అన్నయ్య వెళ్ళొద్దు అయ్యో వెళ్ళొద్దు అన్నయ్య అయ్యో నేను కూడా ఆడదామంట ప్రయత్నించే నీచమాంత్రికునిగా భావిస్తున్నావా భగవంతుని సాక్షిగా చెప్తున్నాను నా మాట నమ్ము నేను నీ ఉదయసింహుని నీ మాయ మాటలు కట్టిపెట్టు నా ప్రాణాలు ఉండగా నిన్ను నా దగ్గరికి రానివ్వను దుర్బార్ కూడా నన్ను ఎందుకు ఇక్కడ బంధించావు నీకేం ద్రోహం చేశాను నా మాట నమ్మవా మణి ఈ భూమాత సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను నేను నీ ఉదయసింహుని జ్ఞాపకం తీసుకో ఆ మధుర సమాగం మన గాంధర్వ వివాహం మన అనురాగ యుగళకి మర్చిపోయావు మణి ఆపదలో చిక్కి అల్లాడిపోయి నీ మతి చెదిరిపోయింది నీ పతిని గుర్తించలేని స్థితికి వచ్చావా మణి మణి పరమేశ్వర నా వారిని పరవారిని కూడా గుర్తించలేని అయోమయ స్థితిలో నన్ను పడవేశావు మణి స్వామి మిమ్మల్ని అనరాని మాట్లాడినాను ఈ పాపాత్మరాన్ని క్షమించండి మణి ఇప్పుడు మాటలతో జాబు చేయవలసిన సమయం కాదు తక్షణం పోవాలి రా ఈ మాంత్రికుడు మహాశక్తిశాలి వాడి భార్య నుండి తప్పించుకోవడం చాలా కష్టం నా కోసం మీరు ఆపదల పాలు కావద్దు వెళ్ళండి నిన్ను ఒంటరిగా విడిచి వెళ్ళటం సస్తే మనం ఇద్దరము చస్తాం బ్రతుకుతే ఇద్దరము బ్రతుకుతాం రామణి మా గురువు గారు
అలా కొట్టి బారాయకు మంత్రాలు వేస్తాం యంత్రాలు వేస్తాం ఎందుకు చింతకాయలు మార్చడానికా ఒరే నిరాకారం ఎరా సాకారం చలాకీ పిల్ల సుమా చమత్కారి కూడా రా ఇంతకు ఏం కావాలి మీ ఇద్దరికి అడిగేసింది రోజు అడిగేసింది రోజు అడిగేసింది కాబట్టి అడిగేద్దాం నువ్వు రాంభావు రాంభ ముసిల్ నేనట నోరు ముసుకుని ఆఫీస్కి వెళ్ళండి వెళ్ళకపోతే ఏం చేస్తుందో వెళ్ళాడేస్తుందిరా ఎవరినిరా నన్ను నిన్ను కాదురా నన్ను నిన్ను కాదురా నన్ను నిరాకారం ఒరే గురుగారు నిన్ను పిలుస్తున్నాడు సాకారం రే నిన్నురా నేను ఒంటరిగా అమ్మాయి దగ్గర విడిచిపెట్టేసి నేను వెళ్తాను ఏంటి నేను మటుకు వెళ్తానేంటి సాకారం నిరాకారం ఇద్దరిని పిలుస్తున్నారు అయితే ఇద్దరం పోరాం పద నడు 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 ఎలాగో వచ్చాను కానీ బుర్ర ఉపయోగించి వీళ్ళని ప్రేమించినట్లు అంటించాలి ఎందుకు అబ్బా ఎందుకేమిటి అగ్నిబంధంలో ఇరుక్కున్న మా అన్నయ్యను రాకుమారిని వీళ్ళ ద్వారా విడిపించి మనం తప్పించుకోవాలి మీ అన్నయ్య అగ్నిబంధంలోనా ఆ మంత్రుడు బంధించాడు నా బంగారు బొమ్మను ఎత్తుకొచ్చి పైగా మాట్లాడుతున్నారా నేను ఎత్తుకురా పెళ్లి చేసుకుంటాను తనే వచ్చేసింది నిన్ను కాదు నన్ను 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 ఏం పిల్ల ఏం పిల్ల ఏం పిల్ల కుంటే చూడు ఆంజనేయుడే వీడు చక్కని అందగాడ చుట్టల్లో సూర్యుండ చిక్కనే చుక్క నీకు దిక్కుగా ఉండ చిమ్మతో గడ్డం చీచిన గడ్డం సాధించండి ఇంకా నీలో పోరాటం కండ చూడే నీ ఎండ దండ వీడే తండ్రిలు పొట్టి నీకు దండ మెడతాడే వంటల్లో నేను నలుడా అత్యంతంలో ప్రేముడన్నే నువ్వంటే ప్రేమలో నమ్మాడు చేస్తానే నీ గొప్ప గోడు చెప్పాల చెడు నీ గొప్ప నోరు చూసి ఒప్పుకోలేను అయ్యో పిల్ల పిల్లంటూ కళ్ళి పిలించేరు లేని సన్నాసి గాళ్ళు వీళ్ళు ఇల్లాలే ఏమి నీవు బాగుకుంటుంది పూల్లో పెట్టి నేను పూజించుతాను నిన్ను నీ పుణ్యం పొంది నేను నీకు దొరికన్ని అంతా బాగుంది అంతే లోటుంది పక్కల్లో చూసుకుంటూ ఆనందించండి ఏ Thank you.
मूड कला मुझे कापुर चेयल कदा अंकनी ना संगति नी बात ना शक्ति ना भक्ति ना रक्ति शक्ति नी मुक्ति अलाकरा कनिक మంత్రుడు మనం ఇక్కడే ఉండి ఏం జరుగుతుందో చూద్దాం అమ్మా సో నీ ఉన్నారుగా నీకేం భయలేదు ఈ సందేహం చేస్తండి గురువర్య ఈ అనుమానం తొలగించండి ఏమిట్రా అక్కడ అగ్నిస్తంభన ఎవరి వల్ల జరిగింది నా మంత్రం వల్ల కాదు కాదు నా మంత్రం వల్ల జరిగింది ఏం గురుదేవ అగ్నిస్తంభన అగ్నిస్తంభన చేశారా మూర్ఖులారా ఎంత పని చేశారా నా ప్రయత్నం అంతా పూర్తిలో పోసిన పందిరు చేశారా గురుద్యోగ మీ పాపం పండి మిమ్మల్ని ఏం చేస్తున్నారు మీరు చేసిన ద్రోహానికి సమలేదు అవకాశం సిక్కింది మనం వాడిని ఎలాగైనా సరే వల్ల వేసుకుంటే వాడి వెళ్తూ వాడి కనపడవచ్చు ఎక్కడికి పారిపోతారు ఈ రుద్రభైరవుని చేతిలో చిక్కిన తరువాత తప్పించుకుని ఎంత దూరం పారిపోగలరు కరాళక నా బంధన నుండి తప్పించుకొని ఉత్తర దిశగా ఆలుమగలిద్దరు పారిపోతున్నారు దాగు చేశావా మన సరిహద్దులు దాటి బ్రతికిపోతారు తక్షణమే వాళ్ళను నిరోధించి సజీవంగానో నిర్జీవంగానో నా సమక్షానికి తీసుకురా వెళ్ళు ఆగు జై రుద్రభైరవ వెళ్ళు Ha ha ha!
సర్వ ప్రయత్నాలు చేశాను, వెళ్ళిన ఆనంద పాలన సంగతి కూడా ఏమీ తెలియలేదు. ఇక నేనే స్వయంగా బయలుదేరతాను. నేను వస్తాను, నన్ను తీసుకువెళ్ళండి. నీకెందుకంత కష్టం రాణి? నా చిట్టి తల్లి ఏమైపోయిందో అనే ఆరాటం కంటే ఇది ఏం కష్టం కాదు. పదండి. సరే వెళదాం. ఎవరెక్కడ రాకుమార్ని వెతకడానికి మేమే స్వయంగా బయలుదేరుతున్నాం. సన్నాహాలు కావించండి. పదరా. నీ ధర్మపత్రి పరిమళను గ్రహకతులకు ఆది అంతం సూచించే శూన్యక్షణంలో కాలమానంలో కనిపించిన నిరాళంబ ముహూర్తంలో నా పాణిగ్రహణం చేశారు, శాపవిముక్తి కలిగించారు.
ఏళ్ళాదిగా రాతి బొమ్మనే నిలిచి ఉన్న నాకు పునర్జన్మ ప్రసాదించారు. ధన్యురాలను. రండి పోదాం. అనుచితమైన నీ కోరికను తీర్చలేను. నేను వివాహితు, అదిగో నా భార్య. ఈ క్షణం నుంచి నేనే మీ భార్యను. చాలించు నీ అధిక ప్రసంగం. నాతో పంతాలాడుతున్నారా? మణి 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 विचार कुमारी लक्षण नी मुख शुभ मंगल कलाकांत देदीप्यमान नी भर्त को ये आपदा वी उना चूस चपता आनंदो ब्रह्मा Thank you.
నీదేనా ఆనందోపాసన నీ పతి ఆనందరస అనుభవంలో మునిగి తేలుతున్నాడు సర్వం మర్చిపోయి స్వర్గ సౌఖ్యం అనుభవిస్తున్నాడు సుందరి సృష్టిలోని నిగూఢ రహస్యాన్ని ఇప్పుడే తెలుసుకున్నాను జీవిత పరమార్థం ఏమిటో ఇప్పుడే అర్థమైంది శుష్క వేదాంత తమస్సులో తపించే నా కన్నులకు వెన్నెల వై కనిపించా రా సుందరి ఆనందోపాసన చేత రా సుందరి సర్వసంగ పరిత్యాగం ఎందుకోసం కాల్చి పొడిచి చేసిన కామితాలతో కటిక ఉపవాసాలతో కఠోర దీక్షతో సాధించింది ఆత్మానందం అది సరి చూద్దాం రా సుందరి మాయావి పాప ప్రసంగం చేసే నీ నాలుక చీలిపోదే అనాథనే నీ పాదాల చెంతకు వచ్చినందుకు ఇదాన్ని చూపే అనుగ్రహం అనుగ్రహం చూపేది నీవు అర్థించేవాణ్ణి నేను పరదేవతలు తప్ప వేరెవరిని అర్థించను నేను నిన్ను అర్థిస్తున్నాను అంగీకరించవు ఈ బ్రహ్మానంద స్వామి చేతి నుండి తప్పించి పారిపోయావు ఎలా అంగీకరించావో చూస్తాం ఆ పరమేశ్వరుడు కూడా నేను రక్షించలేదు మీ పాదాలు పట్టుకుంటాను దయచేసి నన్ను విడిచిపెట్టండి ఏమైనా సరే నిన్ను వదను సుందరి కాటేశావా మంచి పని చేశావు ఏళ్ళ కఠోర బ్రహ్మచర్య దీక్ష ఒక్క అబల మూలకంగా నాశనమవుతుందని హెచ్చరించావా నాగరాజా ధన్యోస్మి ధన్యోస్మి అమ్మా నీవు మహాపరాధం చేశాను పతి బిడ్డ కోరుతూ వచ్చిన నిన్ను పక్షించాలని చూశాను నాకు జ్ఞానోదయం కలిగించావు నీ ఒక దేవత వెళ్ళు గోమతి క్షేత్రంలో సదానంద స్వామి వారి సహాయంతో నీ భర్త నీకు దొరుకుతాడు వెళ్ళమ్మా అయ్యో మీరి స్థితిలో నా గురించి విచారించక నేను పరమ పాతకుణ్ణి యువరాజా యువరాజా మహారాణి మహారాజు ఆనంద బావ నువ్వా అయ్యయ్యో ఇది గ్రహచారం నాయన ఆనందం నా మడి మంజరి నా చిట్టు తల్లి కూడా ఇలాగే అవస్థ పడుతోందా ఏ దురాత్ముడు తలపెట్టిన ఘోరం బాబు ఇది వాడే ఆ నీచుడే ఆ మాయా మాంత్రికుడే ఎవడవాడు వాడి నేను నిలువు నా హతమార్చి చెప్పాలని చెప్తాను ఏడి ఎక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు విక్రమ ఏమిటలా బెదర్ చూపులు చూస్తున్నావు ఎవరు గుర్తుపట్టలేదా పరిచయం కావాలా రోషి ఎవరా ఆనాడు పట్టపురాణిని గర్భస్థ శిశువుతో హతమార్చమని కోరుతూ నా కాళ్ళ దగ్గరకు వచ్చావే ఎవరిని భావించి వచ్చావు మారక ప్రయోగానికి నన్ను ప్రోత్సహించావే ఎవరిని భావించి ప్రోత్సహించావు రుద్రభైరవుడు రుద్రభైరవుణ్ణి విక్రమ ఈనాటికి నా చేతికి చిక్కావు ఆనాడు మహారాజు నా ప్రయోగాన్ని పాడు చేసి నన్ను నా శిష్యుల్ని బంధించి నడివీధిలో నానా విధాలు అవమానిస్తుంటే మొహం సాటు వేశావు కదూ దానికి ప్రతిఫలం ఈనాడు అనుభవించు నిన్ను ఆలుబిడ్డలతో బంధుబలగాలతో బంధించి అన్నపానాలు లేకుండా చడివానలో మండు టెండలో ఎముకలు కొరికే చలిలో ప్రాణాలతో నిలిపి మీ శరీరాల్ని కండ చీమలు కలుస్తుంటే చీర పురుగులు తొలుస్తుంటే మీరు పిల్లో ముర్రో అని కలగలేక బాధపడుతుంటే మీ కళ్ళ వెంట రక్తపు చుక్కలు రాలుతుంటే త్రాహి త్రాహి అని మీరు రోదిస్తుంటే ఆ రోదన విని ఆనందించాలని ఈనాళ్ళు కలలు కలుగుతుంది
అన్నాను. నేటికి నా కళలు ఫలించాయి. ఈనాటితో నా ప్రతీకార దీక్ష పరిసమాప్తి నుంది. అనుభవించండి జై రుద్ర భైరవ. అయ్యారి, వాడు వచ్చే వేళైంది. ఈ దాన్ని వస్తాడు, ఇక్కడే మాట్లాడతాడు. ఆడపిల్ల భయపడతావేంటి? నేను ఎవర్రా మీరు? తమ శిష్య పరమాణులు పరమరేణు తమ పాద సేవ చేసి తరించాలని ఎంతో ఆశతో వచ్చాం. తమ కీర్తి ప్రతిష్టలు విన్నాం. తమర్నే కళ్ళార కన్నాం. పొమ్మంటే పాదాల ముందు ప్రాణాలు వదులుతాం. రమ్మంటే కన్న కట్టుకుంటాం. మీ పేర్లు? వాడి పేరు అబల, వీడి పేరు తబల. మా పేర్లు బాగలేకపోతే మీరే పెట్టండి. నీ పేరు ఓంకార్, నీ పేరు జీంకార్. రండి గురుదేవా. తమ నడవడానికి ఎత్తుకు తీసుకెళ్తాం. పట్రా, వెంట రండి.
పంజరి మూర్చిపోయిందిరా ఆశ్రమాన్ని తీసుకుపోయి శాద్ తీరుద్దాం పట్టు గాంధర్వ వివాహం చేసుకుంటే నన్ను నిరాలంబ ముహూర్తంలో పాణిగ్రహణం చేశారు ఒక్క క్షణం కూడా నన్ను విడిచిపెట్టలేని వారు నిన్ను పాణిగ్రహణం చేశారు నేను నమ్మలేను నమ్మకపోతే నాకే వీరు నా దైవం నేను విడిచిపెట్టలేను మహాత్మా మన్నించండి సెలవు ఏడవకమ్మా ఏడవక నీ పతి నీకు లభించాలంటే ఒకటే మార్గం ఏమిటిది చెప్పండి మహాశయ అతి శ్రద్ధతో వరలక్ష్మి వ్రతం చేయగలిగావా వరలక్ష్మి వ్రతమా అవునమ్మా కలియుగంలో అతి సులభంగా దైవానుగ్రహం సంపాదించడానికి సప్త మహర్షులు ఆ మహావ్రతాన్ని నిర్దేశించారు విద్యా విజ్ఞానాలిచ్చే సరస్వతిని సిరి సంపదలిచ్చే లక్ష్మిని సుఖ సౌభాగ్యాలిచ్చే పార్వతిని వారి పతులు సృష్టి స్థితి లయకారులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను వేరువేరుగా కాక ఏకరూపమున వరలక్ష్మిగా ఉపాసించి ఆరాధించమని ఉపదేశించారు ముత్తైదువులు ఆ వ్రతం చేస్తే వారి కామితాలీడేరి కష్టాలు తొలగి కుటుంబమంతా ఆయుర ఆరోగ్య భాగ్యాభివృద్ధులతో అత్త ఐశ్వర్యాలతో తొలగుతుందని సెలవిచ్చారు తల్లి అయితే తప్పకుండా చేస్తాను వ్రత విధానం చెప్పండి స్వామి తప్పకుండా చెప్తానమ్మా మనోవాక్కాయ కర్మలతో నీ కామితార్థం సిద్ధించాలని దీక్షా కంకణం ధరించి మూడు దినాలు త్రికాల స్నాన ధ్యానాదులతో సీతా సావిత్రి అనసూయ అరంధతి ఆది పతివ్రతం స్మరిస్తూ బృందాదేవికి ప్రదక్షిణ చేసి విఘ్నేశ్వరుని పంచభూతాలను అష్ట దిక్పాలకులను ముక్కోటి దేవతలను ఆవాహన గావించి ఏకభుక్తమై గడిపి నాలుగవ నాడైన శ్రావణ శుక్రవారం నాడు సూర్యోదయానికి పూర్వమే సుస్నాతమై పూర్ణ కలశ స్థాపన చేసి నిమాతలకు వారి పతులకు ధూపదీప నైవేద్యారాధనలతో సంతృప్తి కలిగిస్తే నీ కోరిక నెరవేర్చుతుంది Yeah.
ஆஹா
గమ్మత్తంతా ఈ దృష్టిలో ఉన్నమాట నేను పాగలను అమ్మా నీ దాని మీద నాయనా నీకే సాయంగా చెప్తారా బాబు ఆడు పట్టుకుంటారా నాయన అలా రా దానికి ఈ మంత్రాలు ఈ మాయలు ఇవన్నీ ఏమిటి నువ్వు ఎవరు చెప్పను నేను రుద్రమైన పాడిసిని అసలు సూక్ష్మరూపం ఎక్కడ ఉంది దానికి కాబలా కాకుండా माता
మహాసాధ్య కోరిక నెరవేర్చు. ఆ నరుని విడిచిపెట్టు. జనని, ఏకాకిన ఏళ్ళాదిగాలమటించే నాకు నీ కృపాలేశంతో నా ప్రియుని సాంగత్యం లభించింది. ఒక చేత అనుగ్రహించి ఇంకొక చేత నిగ్రహించడం న్యాయమా తల్లి? చరాచర జీవరాశులను ఏకదృష్టితో చూసి పరిపాలిస్తున్నావే, నన్ను మాత్రం దుఃఖానలలో త్రోయట ధర్మమా? పరిమళ, వ్రతం చేసిన ఆ వరణారికి వ్రతఫలం దొరికి తీరాలి. తక్షణం ఆమె పతినామ వశం చేయి. మరి నాగతేమిటి తల్లి? కలకాలం కన్నీడుతూ నేను కాలం గడపవలసిందేనా? విచారించకు పరిమళ. ముత్తైదువుల ముచ్చడముడిలోని పువ్వులలో సువాసన వై వసించు. పతి సన్నిధికి ఏ ముత్తైదువు పుష్పాలంకృతి అయి వెడుతుందో ఆమెపై ఆ పతికి ఎనలేని అనురాగం కలిగి వారి దాంపత్య జీవితం ఆనందమయం చేసే అదృష్టం నీకు ప్రసాదిస్తున్నాను. మహాప్రసాద్. నీవంటే నాకు ఎనలేని అనురాగం. నిన్ను విడిచిపెట్టాలంటే నాకెంతో బాధగా ఉంది, కానీ విడిపోక తప్పదు. ఇదిగో నీ క్షేమం కోరి నా యక్షశక్తులన్నీ నీకు అర్పిస్తున్నా. ముత్తైదువులు ధరించే పూలను సువాసననై సర్వదాని శుభమనే కాంక్షిస్తుంటాను. వెళ్ళు, నీ అర్థాంగిని చేరి కలకాలం వద్దిల్లు. మరి అదృష్టవంతురాలివి తల్లి, ఆదిదేవులకు నీ మీద అనుగ్రహం కలిగి నీ భర్తను నీకు ప్రసాదించారు. కుమార, మీ వారంతా ఆ రుద్రభైరవుని చేతిలో పడి అల్లాడుతున్నారు. వారి గర్వభంగం చేసి మీ వారిని విడిపించునాయన. నన్ను ఆశీర్వదించి పంపించండి స్వామి. విజయోస్తు. ఈ చల్లని తల్లిదయ్య మీ మీద ఎల్లప్పుడూ ఉండుగా. Mm-hmm.
Jai Rudra Bhairava.
వాళ్ళిద్దరి కాళ్ళ మీద పడి క్షమ కోరే వరకు నా మనసుకు శాంతి లేదు. రండి పద. అక్క నన్ను మన్ను. విక్రమ, జరిగింది ఏదో జరిగిపోయింది, విచారించుకో. భగవంతుని దయ వల్ల అందరం కలుసుకున్నాం, ఆనందించు. నాయన, చూసే భాగ్యం లేదే లేదు అనుకున్నాను. నాయన, ఆనందమ్మ.